హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీ అందరూ? వన్స్ అగైన్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు హైఫై కార్స్. సో గైస్, ఈ వీడియోలో మనము హ్యుండాయ్ వెన్యూ యొక్క ఓనర్షిప్ రివ్యూ చేస్తున్నాం. సతీష్ బ్రో మనతో పాటు ఉన్నారు. సో ఈరోజు మనకి హ్యుండాయ్ వెన్యూ యొక్క ఓనర్షిప్ రివ్యూ ఇవ్వబోతున్నారు. సో లెట్స్ గో గైస్. సో చెప్పండి బ్రో, ఈ కార్ని మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇది మనకు ఎస్యూవీ వెహికల్స్లో వచ్చేసి తక్కువ కాస్ట్లో మనకు లుకింగ్ కూడా హై క్లాస్ లుకింగ్ కనిపిస్తుంటుంది వెహికల్ చూడడానికి. తర్వాత మనకు బయట చూస్తున్న వెహికల్స్ కూడా కొన్ని మైలేజ్ పరంగా కానీ కాస్ట్ పరంగా కానీ మైలేజ్ తక్కువ రావడం, కాస్ట్ ఎక్కువ ఉండటం జరుగుతుంది. సో మనకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ వెహికల్ బెస్ట్ చాయిస్ అనేది నా ఉద్దేశం. కార్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది సార్ ఇప్పటి వరకు? మనం కార్ తీసుకొని 1.5 ఇయర్ అయిపోయి అవుతుంది. 20,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్లస్ మనకు సర్వీసింగ్ విషయంలో కూడా చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది, వితిన్ 5,000 లోపు. అటువంటి పని కూడా మనకి ఏం లేదు. వెహికల్ మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఈ కార్ చూస్ చేసుకునే ముందు మీరు ఏమైనా కార్ చూసారా? వేరే చాలా కార్స్ సెర్చ్ చేసాం. ఈకో స్పోర్ట్, బ్రెజా, మ్యాగ్నైట్, కైగర్, ఇవన్నీ సెగ్మెంట్లో వస్తాయి. అవి ఇంకా అప్పుడు రాలేదు మనం తీసుకున్నప్పుడు. మేము మెయిన్ వెహికల్స్ చూసింది ఈకో స్పోర్ట్. ఈకో స్పోర్ట్ చూసాం కానీ ఇక అంత ఇదే బెటర్ అనిపిస్తుంది. ట్రయల్ చూసినప్పుడు వెహికల్ బెటర్ అనిపిస్తుంది. హ్యుండాయ్ వాళ్ళ సర్వీస్ ఎలా ఉందంటారు? వాళ్ళ సర్వీస్ బెస్ట్. మనం రిసీవ్ చేసుకోవడం కానీ తర్వాత మనం ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు వచ్చి చూసుకోవడం, రోడ్ అసిస్టెన్స్, సో బెటర్గా ఉంది. ఓవరాల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? సూపర్, చాలా బెటర్గా ఉంది. కార్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీరు హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు? వెహికల్ మంచి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. స్పీడ్లో వెళ్ళినా స్లో వెళ్ళినా నాకు బెటర్నే ఉంది. ఇప్పుడు మీరు తీసుకుంది పెట్రోలా డీజిల్ అండి? పెట్రోల్ వెర్షన్. పెట్రోల్ ఇంజన్ ఎంత? 1 లీటర్? 1.2 లీటర్. దీంట్లో టర్బో కూడా వస్తుంది. టర్బో ఎందుకు పిక్ చేసుకోలేదు మీరు? టర్బో అంటే మనకు వాడే విధానాన్ని బట్టి మనకు ఎక్కువ అవసరం ఉండదు. ఎప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు కానీ, టూర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నప్పుడు మనం డైలీ యూజ్ కాదు కాబట్టి ఇట్లా బెటర్ అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. సో చూసారు కదా, మీరు మీ పర్పస్ ప్రకారం మీ ఇంజన్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మీకు పర్ఫార్మెన్స్లో తేడా వస్తుంది. వెహికల్ యొక్క ఎక్స్టీరియర్ గురించి చెప్పండి, డిజైన్ ఎలిమెంట్స్ ఇలాంటివి. మేము యాక్చువల్లీ ఫస్ట్ అనుకుంది బ్రిజా వెహికల్. బ్రిజా సేమ్ అదే లుకింగ్లో మాకు ఏ వెహికల్ అవసరం అని చెప్పేసి చూస్తున్న టైంలో ఈ వెహికల్ రిలీజ్ అయింది. ఈ వెహికల్ రిలీజ్ అయ్యాక దీన్ని కాస్త వెంటనే చూసాం, తీసుకోకుండా కాస్త ఇవన్నీ చాలా మోడర్న్ ఉన్నాయి, చాలా బాగుంది. ఒక 6 మంత్స్ తర్వాత బుక్ చేసుకున్నాం వెహికల్. వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వెహికల్స్ వాడుతుంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని. మీకు వెయిటింగ్ పీరియడ్ ఎంత పట్టిందండి బుక్ చేశాక? అప్పుడు ఆ టైంలో 3 మంత్స్ పట్టింది. ఇన్ని లైట్స్ యొక్క విజిబిలిటీ ఎలా ఉందంటారు నైట్ టైమ్స్లో? నైట్ టైమ్స్ పర్లేదు, బెటర్నే ఉంది. యూట్యూబ్లో ఏమంటున్నారంటే ఈ లైట్స్ యొక్క విజిబిలిటీ కొంచెం తక్కువ ఉంది, మాకు సరిపోవట్లేదు అంటున్నారు. అలాంటి కంప్లైంట్స్ ఏమైనా మీకున్నాయా? అంటే కొంచెం లైట్ విజిబిలిటీ తక్కువ ఉంది. మేము నైట్ టైంలో కూడా జర్నీ చేసి చూసాం. అది వాళ్ళకు ఇక వేరే మనకు తీసుకునే మోడల్ని బట్టి ఉంది అనమాట. మనం తీసుకుంది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. మనం తీసుకునే మోడల్ని బట్టి ఆ లైటింగ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మీరు అన్నట్లు ఎస్ ప్లస్ కానీ టర్బోలో కానీ బెటర్గా ఉంది. ఇప్పుడు దీంట్లో అప్డేట్ ఆప్షన్ ఇంకోటి వచ్చింది, ఇది ఎస్ ప్లస్ వచ్చింది. దాంట్లో ఇంకా బెటర్గా ఉన్నాయి ఆప్షన్స్. నేను తీసుకున్న 1 ఇయర్కి వచ్చింది అది. అది అప్పుడు వచ్చింటే దాన్ని తీసుకుందాం కదా అనిపించింది, కానీ అప్డేట్ తర్వాత. ఇప్పుడు మీకు ఇది ఎంత పడింది సార్? నేను తీసుకున్నప్పుడు 870 పడింది. అండ్ ఈ కార్లో ఉన్న ఎక్స్టీరియర్లో మోడిఫికేషన్స్ చేయించారా, లైక్ లైట్స్? అండ్ మా లైట్ కాస్త లైటింగ్ తక్కువ ఉంటే లైట్స్ కూడా మార్చాం. తర్వాత మనకు ఇంటీరియర్లో ఏమైనా చేశారా? ఇంటీరియర్ మార్చాం. ఇది రియర్ పార్కింగ్ కెమెరా ఒకటి, లోపల ట్యాబ్ ఒకటి. చూద్దాం వేసి మనం లోపలికి వెళ్ళాక రియర్ పార్కింగ్ కెమెరాని చూద్దాం. అండ్ అవి మనకు ఇన్బిల్ట్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. అవునండి, మనం బయట చేయించుకుంటే 50% కాస్ట్లో అయిపోతుంది అని చెప్పేసి అట్లా చేయించాం. ఇంకా ఇంటీరియర్లో మ్యాటింగ్ ఇలాంటివి ఏమైనా చేయించారా? మ్యాటింగ్ చేయించాం, కంపల్సరీ మ్యాటింగ్. ఎంత పడింది ఒక అప్రాక్సిమేట్ ప్రైస్? అప్పుడు మనం చేయించిన అన్నీ కలిపి ఒక 45,000లో అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా రియర్లో మళ్ళీ క్రాష్ గార్డ్ పెట్టించారు మీరు కార్కి, సో అది ఎంత పడింది? అది 6,000. సో గాయస్ ఇప్పుడు మనం ఇంటీరియర్లో ఉన్నాము. అండ్ ఇంటీరియర్ గురించి చెప్పండి బ్రో కొంచెం, ఇంటీరియర్లో ఫీచర్స్ గురించి. మనకు స్టీరింగ్ ఒకటి అడ్జస్ట్మెంట్ ఉంది, అప్ అండ్ డౌన్. అంటే మనకు కాస్త పైకి అనుకోవడానికి, కిందికి అనుకోవడానికి. అదేవిధంగా వచ్చేసి మనకు ఏసీ ఉంది. తర్వాత పార్కింగ్ లైట్స్ మేము ఎక్స్ట్రా పెట్టి చేసింది. ఇది రియర్ పార్కింగ్ కెమెరా ప్లస్ డిస్ప్లే, మ్యూజిక్ ప్లేయర్ బిల్ట్ వస్తుంది. ఇవన్నీ ఫీచర్స్. ఇది ఒకటి ఎక్స్ట్రా పెట్టించాం మనం అనమాట. ఇవన్నీ డాష్బోర్డ్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది సార్? డాష్బోర్డ్ క్వాలిటీ పర్లేదు, మంచిగానే ఉంది.
కూలింగ్ సఫిషియెంట్ గా ఉందండి. సెకండ్ రో సీట్స్ గురించి మాట్లాడుకుంటే గైస్, ఈ వెన్యూలో సెకండ్ రో సీట్స్ లో కొంచెం అంత కంఫర్ట్ తక్కువ ఉందని అంటున్నారు. సో బ్రో చెప్పండి బ్రో, సెకండ్ రో సీట్స్ లో మీకు కంఫర్ట్ ఎలా ఉంది? సెకండ్ రో సీట్స్ లో ముగ్గురికి కంఫర్టబుల్ గా ఉంటుంది. మనకు దాంట్లో వాళ్ళు కంఫర్టబుల్ లేదన్న విషయం ఏంటంటే, హెడ్ రెస్ట్ ఒకటి లేదు, అంటే దీంట్లో అప్డేట్ వచ్చినటువంటి మోడల్లో ఉంది. ఇది స్టార్టింగ్లో వచ్చిన మోడల్ కాబట్టి లేదు. దీంట్లో సెంటర్లో ఒక హెడ్ రెస్ట్ ఇచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ ఏసీ యొక్క చిల్నెస్ ఎలా ఉందండి? ఏసీ ఎమ్మటే చిల్ అవుతుందా క్యాబిన్ అనేది, లేకపోతే కొంచెం టైం తీసుకుంటుందా? లేదు, వితిన్ వన్ మినిట్ లో సో ఏసీ యొక్క ఫంక్షనాలిటీ చాలా బాగున్నాయండి. అండ్ గాయస్ ఇప్పుడు ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుందాం. చెప్పండి బ్రో, మీకు ఈ కార్ యొక్క ట్రాన్స్మిషన్ ఎలా అనిపించింది? ఆబ్వియస్గా 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. సో చెప్పండి. ఇందులో మనకు మాన్యువల్ గేర్ సిస్టమ్ ఉంది. దీంట్లో వచ్చేసి 5 గేర్ల వరకు ఉంటుంది. ఒకటి రివర్స్ గేర్, మొత్తం 6 గేర్లతో మనం నడుపుకుంటాం. ట్రాన్స్మిషన్ మీరు చేంజ్ చేసేటప్పుడు స్మూత్గా ఉందా? లేకపోతే స్మూత్గా ఉంటుంది. కాకపోతే దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, రివర్స్ గేర్ మనకు ఒకేసారి రివర్స్ గేర్ పడడం లేదు. మనం రివర్స్ గేర్ చేయాల్సినప్పుడు పడడం లేదు. మళ్ళీ ఒకసారి మనం క్లచ్ నుంచి పూర్తిగా కాల్ తీసేసి మళ్ళీ సెకండ్ టైం తొక్కిన తర్వాత అప్పుడు పడుతుంది. అదొక ప్రాబ్లం ఉంటుంది. అది కొన్ని డ్రాబాక్స్ ఉంటాయి. ఈ హ్యాండ్ రెస్ట్ గురించి చెప్పండి. హ్యాండ్ రెస్ట్ మీద మీరు హ్యాండ్ పెట్టినప్పుడు గేర్స్ని 5th గేర్లో వేసినప్పుడు మీకు గేర్లు వేరు అందుతుందా లేదా? హ్యాండ్ రెస్ట్ మీదనే పెట్టి గేర్ వేసినప్పుడు అందదు. కొంచెం పెద్దగా ఉండుంటే బెటర్. ఎందుకంటే హ్యాండ్ రెస్ట్ యొక్క ఫంక్షనాలిటీ అనేది మనం హ్యాండ్ రెస్ట్ మీద పెట్టి గేర్స్ వేసినట్టు ఉంటుంది. అండ్ టోటల్గా ఇంటీరియర్లో సీట్ కవర్స్ అండ్ ర్యాపింగ్ చేయించారు స్టీరింగ్ మీద. సో ఇదంతా మీరు బయట చేయించారా లేకపోతే హ్యుండాయ్ సర్వీస్లోనే చేయించారా? యాక్చువల్లీ సీట్ కవర్స్, ఈ స్టీరింగ్ కవర్స్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ టైంలో వాళ్ళు షోరూమ్ నుంచి ఇస్తున్నారు. మేము తీసుకున్న టైంలో అయితే లేకుండే మేము బయట చేయించాం అప్పుడు అవి. సో మీరు 20,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు. అండ్ కార్ యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సస్పెన్షన్ అనేది సాఫ్ట్గా ఉందా లేకపోతే మీకు హార్డర్ సైడ్ లాగా అనిపించింది? చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంది. అండ్ ప్యాచెస్లో అండ్ బ్యాడ్ రోడ్స్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ హై స్పీడ్స్లో స్టెబిలిటీ ఎలా ఉందండి కార్ది? హై స్పీడ్లో స్టెబిలిటీ మంచిగానే ఉంది. మనం ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ వెహికల్ ఫ్రీగా కంట్రోల్ అవుతుంది. అండ్ స్టీరింగ్ అనేది హై స్పీడ్స్లో మనం 100-120 వెళ్ళినప్పుడు టైట్ కావాలి స్టీరింగ్. అది అవుతుందా ఈ కార్లో? స్టిఫ్నెస్ అనేది పెరుగుతుంది. చాలా మంచి పాయింట్ గైస్. బ్రెజాలో ఇలాంటిది కాదు గైస్. స్టీరింగ్ అనేది సాఫ్ట్ సైడే ఉంటుంది. సో మీరు హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు కార్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అవును, బ్రెజాల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ఫల్టీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో. సో వెన్యూలో మీకు స్టీరింగ్ అనేది స్టిఫ్ అవుతుంది హై స్పీడ్స్లో. సో కార్ చాలా ఈజీగా కంట్రోల్ అవుతుంది. అండ్ 360 డిగ్రీ కెమెరాని మీరు చూస్తున్నారు. దీంట్లో మీకు అడాప్టివ్ గైడ్ లైన్స్ వస్తాయి. అండ్ గైస్, డోర్స్లో మీకు 1 లీటర్ బాటిల్ అనేది చాలా ఈజీగా అకామిడేట్ అవుతుంది. సో బ్రో ఇప్పుడు బూట్ స్పేస్ గురించి చెప్పండి బ్రో. బూట్ స్పేస్ ఎలా ఉంది? బూట్ స్పేస్ వచ్చేసి 280 లీటర్స్ స్పేస్ ఏమో ఉంది. మంచిగా పెద్దనే ఉంటుంది. సో మీరు రీసెంట్గా ఏమైనా ట్రిప్స్ వేసారా ఒక 5-6 మెంబర్స్? అలా రీసెంట్గా గోవా, అదేవిధంగా కొన్ని టెంపుల్స్, శ్రీశైలం, ఇట్లా ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కలిసి టూర్ వేసాం. జర్నీ కూడా మంచిగా అనిపిస్తుంది. సో 5 మెంబర్స్కి బూట్ స్పేస్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఈ కార్లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఏమైనా పాజిటివ్ పాయింట్స్ మీరు నోట్ చేశారా? స్టీరింగ్ అప్ అండ్ డౌన్ ఒకటి, మనకు అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ ఒకటి ఉంటుంది. తర్వాత అదేవిధంగా మనకు ఏసీ వచ్చేసి కూడా వెంటనే చిల్ అవ్వటం. ఇంకా మెయిన్ ప్రధానంగా చెప్పుకోవాల్సింది, ఎక్కువ లాంగ్ జర్నీ టూర్స్ ఇలా చేసేటప్పుడు ఎంజాయ్ చేయడానికి మ్యూజిక్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఇందులో హార్న్ కూడా చాలా పెద్ద హెవీ సౌండ్తో వస్తుంది హార్న్. పైన వచ్చేసి రూఫ్ రైల్స్ చాలా స్టాండర్డ్ గా, వేరే ఏ వెహికల్స్ కు లేని రూఫ్ రైల్స్ యొక్క ఫంక్షనాలిటీస్ చాలా బాగున్నాయి. చాలా బాగుంటుంది. చాలా స్టిఫ్ గా ఉన్నాయి ఎస్పెషల్లీ. దీంట్లో రూఫ్ లైట్ ఒకటి తక్కువగా వస్తుంది. మేము దానికోసం వేరే ఎల్ఈడి లైట్ మార్చుకున్నాము. ఇక్కడ రూఫ్ లైట్ అనేది రాదు గైస్. ఫ్రంట్ ఒకటి లేదు. అండ్ ఓవరాల్ గా ఈ కార్ యొక్క ఎన్విహెచ్ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంటీరియర్ లో మీరు ఉన్నప్పుడు కార్ డ్రైవ్ చేసేటప్పుడు రోడ్ నాయిస్ అండ్ టైర్స్ నాయిస్ అనేది ఎంతవరకు వస్తుంది ఇంటీరియర్ లో? లేదు, నాయిస్ అనేది చాలా తక్కువ వస్తుంది, చాలా మినిమల్ వస్తుంది. అండ్ నాయిస్ అండ్ వైబ్రేషన్స్ అండ్ ఇలాంటివి ఏం లేవు కదండి? ఏం లేదు, కార్ వైబ్రేషన్ అనేది తెలియదు మనకు. అండ్ కార్ మీరు ఐడియల్గా ఉన్నప్పుడు ఇంజన్ స్టార్ట్ చేశారా లేదా అని కూడా మీరు కనిపెట్టలేరు గైస్. కనిపెట్టలేదు. ఎందుకంటే హ్యుండై కార్స్లో మీకు ఇంజన్ రిఫైన్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వెహికల్కు ఇంకోటి అదేవిధంగా వేరే ఒక 2-3 వెహికల్స్ టెస్ట్ డ్రైవ్ చేసి గమనించినప్పుడు అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ చాలా తక్కువ ఉంటుంది మన వెహికల్లో వచ్చేసి. ఏపీ 1 తర్వాత బ్రిజల్ కాస్త పెద్దగా ఉండి మనకు బ్లైండ్ స్పాట్ కాస్త ఎక్కువగా ఉంటుంది వాటిల్లో. దీంట్లో అటువంటి ప్రాబ్లం, విజిబిలిటీ ప్రాబ్లం, టర్నింగ్ అటువంటిది ఏమీ ఉండదు. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గైస్, ఈ కార్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సిటీలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో
11 నుంచి 13 కేఎంపిఎల్ మధ్యలో వస్తుందని చెప్పారు. అండ్ హైవేస్లో 20 నుంచి 23 మధ్యలో మైలేజ్ ఇస్తుందని చెప్పారు. సో మైలేజ్ అనేది మనం డ్రైవ్ చేసే దాన్ని అకార్డింగ్గానే ఉంటుంది. సో మనం హార్ష్గా డ్రైవ్ చేస్తే మైలేజ్ అనేది తగ్గుతుంది గైస్, అండ్ స్మూత్గా డ్రైవ్ చేస్తే మైలేజ్ అనేది ఆబ్వియస్గా పెరుగుతుంది. అండ్ ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ S-Variant అనేది మీకు దాదాపు 9 lakhs చేసుకోండి. సో ఈ 9 lakhs బడ్జెట్లో మనం ఈ కార్ కొనేటప్పుడు ఈ కార్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అండ్ బిల్ట్ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ సేఫ్టీ ఎలా ఉంది, అండ్ ఈ ప్రైస్లో మనకి కార్లో అసలు ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి అనే విషయాల్ని మీరు కంపేర్ చేసుకుని అండ్ డిసిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు ఈ హ్యుండై వెన్యూ యొక్క S-Variant అనేది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్లో వస్తుంది. సో మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని కూడా అనొచ్చు దీన్ని. సో ఈ కార్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, అండ్ ఓవరాల్ డ్రైవింగ్ డైనమిక్స్ కూడా చాలా బాగుంది, అండ్ సస్పెన్షన్ అయితే ఆసమ్ ఉంది గైస్, చాలా స్మూత్గా ఉంది. అన్ఈవెన్ రోడ్స్లో అండ్ బ్యాడ్ ప్యాచెస్లో మీకు అస్సలు అర్థం కాదు, అంత సూపర్ ఉంది సస్పెన్షన్. అండ్ స్టీరింగ్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది గైస్. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఓవరాల్గా హ్యుండై వెన్యూ యొక్క ఓనర్షిప్ రివ్యూ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ గైస్ మీలో ఎవరైనా మీ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోవాలనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, సో మీరు డిఎం చేయొచ్చు, అండ్ మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వి మీ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ని మా ఛానల్లో షేర్ చేస్తాము. అండ్ ఒకవేళ ఇప్పటి వరకు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో స్టే ట్యూన్డ్ గైస్.